ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూని ని శ్రీలంక గెలుచుకుంది నిజానికి ఈ కప్ని శ్రీలంక గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు స్టార్ క్రికెటర్లు ఎవరూ లేకుండా బరిలోకి దిగిన శ్రీలంకకు గెలుపు సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు కనీసం ఎలాంటి అంచనాలు కూడా లేకుండా బరిలోకి అడుగుపెట్టింది చివరకు కప్ గెలుచుకుంది కాగా ఇది శ్రీలంకకు ఆరవ ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం ఇక అండర్ డాక్స్ గా బరిలోకి దిగి ఛాంపియన్స్ గా నిలిచిన శ్రీలంకకు ప్రైజ్ మనీ కూడా లభించింది ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ప్రైజ్ మనీ రూపంలో లక్ష యాభై వేల డాలర్ ను భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు లభించాయి ఇందుకు సంబంధించిన చెక్ ను బిసి అధ్యక్షుడు గంగూలీ శ్రీలంక కెప్టెన్ పాకిస్థాన్ కు డెబ్బై అరవై ఆరు వేలు ప్రైజ్ మనీ గా దక్కింది ఇక ఈ మెగా ఈవెంట్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్దరగొట్టిన శ్రీలంక ఆల్ రౌండర్ వానిందు హజరంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది ఇక కీలకమైన ఫైనల్స్ లో డెబ్బై ఒక్క పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది అయితే ప్రస్తుతం శ్రీలంక దేశంతో పాటు ఆ క్రికెట్ జట్టు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ ప్రైజ్ మనీ వారికి ఊరట కలిగించింది